బాలీవుడ్లో దాదాపు అగ్రహీరోలతో నటించే అవకాశం అందాల బామ్మ దీపిక పడుకోన్కు దక్కింది. కానీ సల్మాన్ ఖాన్తో మాత్రం ఎందుకో వీలు కాలేదు. సల్మాన్ దీపిక జోడీ తెరపైన కనిపిస్తే చూద్దామనుకుంటున్న అభిమానులకు ఒక గుడ్ న్యూస్. త్వరలోనే సంజయ్ లీలా బన్సాలి రూపొందించే ఇన్షా అల్లా అనే చిత్రంలో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారనే వార్త బాలీవుడ్ లో హల్చల్ చేస్తోంది. బాలీవుడ్ లో మరో ప్రతిష్టాత్మక చిత్రానికి సంజయ్ లీలా బన్సాలి శ్రీకారం చుట్టబోతున్నారు. సల్మాన్ దీపిక పడుకోన్ను జంటగా ఎంపిక చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 2007 సంవత్సరం తర్వాత సంజయ్ సల్మాన్ కాంబినేషన్ లో సినిమా రావడం ఇదే ప్రథమం. రణ్బీర్ ను పరిచయం చేస్తూ సంజయ్ రూపొందించిన సావర్య చిత్రంలో సల్మాన్ నటించిన సంగతి తెలిసిందే. ఇక దీపిక సంజయ్ లీలా బన్సాలి కాంబినేషన్ లో సెన్సేషనల్ మూవీస్ వచ్చాయి. వారి కాంబినేషన్ లో వచ్చిన రామ్ లీలా, బాజీరావు మస్తాని, పద్మావతి చిత్రాలు బాలీవుడ్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించాయి. మళ్లీ ఇన్షా అల్లాలో దీపికతో మ్యాజిక్ చేయడానికి బన్సాలి సిద్ధమవుతున్నారు. ఈసారి రణ్వీర్ దీపిక జంటను విడదీయడం చర్చనీయాంశమైంది. ఇన్షా అల్లా అనే టైటిల్ ను ఇటీవల ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ వద్ద సంజయ్ ప్రొడక్షన్ హౌస్ రిజిస్టర్ చేసింది. ఈ చిత్రాన్ని సల్మాన్ భాగస్వామ్యంతో సంజయ్ రూపొందించనున్నట్టు సమాచారం. అధికారికంగా ఈ సినిమాకు సంబంధించిన వివరాలు బయటకు రాలేదు. త్వరలోనే ఈ చిత్ర వివరాలను యూనిట్ వెల్లడించే అవకాశం ఉంది. ఇన్షా అల్లా చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు వేగంగా కొనసాగుతున్నాయట. మరో 6 నెలల్లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని బాలీవుడ్ మీడియా సమాచారం. భారత్ చిత్రం తర్వాత సల్మాన్ ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంటారనేది తాజా సమాచారం. ఈ చిత్రం 2020 రంజాన్ కు రిలీజ్ చేసే అవకాశం ఉంది.